హలో లెర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరిజిన్ ఆఫ్ సక్సెస్. సో ఇవాళ అండి మనం మన వీడియోలో ఇండియన్ పాలిటీకి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ అయితే చూద్దామండి. అది కూడా మనకి వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ నుండి ఒక 10 బిట్స్ అయితే నేను ఇక్కడ ప్రొవైడ్ చేశానండి. సో మీరు ఆ చాప్టర్ చదివిన తర్వాత, అంటే వైస్ ప్రెసిడెంట్ చాప్టర్ చదివిన తర్వాత, సో వన్స్ ఈ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయండి, సో ఈజీగా మీరు చేయగలరన్నమాట. ఓకే, సో ఇప్పుడైతే మనం ఫస్ట్ బిట్ని అయితే చూసేద్దాం. సో ఫస్ట్ బిట్ ఏంటండి, ఉపరాష్ట్రపతి పదవిని రాజ్యాంగ పరిషత్లో ప్రతిపాదించిన వారు. ఆప్షన్ ఏ బిఎన్ రావు, ఆప్షన్ బి బిఆర్ అంబేద్కర్, ఆప్షన్ సి హెచ్వి కామత్, ఆప్షన్ డి రాజేంద్ర ప్రసాద్. సో ఆన్సర్ నేను మీరు ట్రై చేయండి. ఓకే, సో ఎవరండి, హెచ్వి కామత్ అండి, హెచ్వి కామత్ గారు. సో మన భారత రాజ్యాంగంలో కూడా ఉపరాష్ట్రపతి పదవి, అంటే మన దేశంలో కూడా ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవి అనేది ఉండాలి అని చెప్పేసి మన రాజ్యాంగ పరిషత్లో ఫస్ట్ ప్రతిపాదించినటువంటి వారే హెచ్వి కామత్ అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అండి, అండ్ సెకండ్ క్వశ్చన్. సో ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశం నుండి గ్రహించామా, అంటే మన రాజ్యాంగం అనేది వివిధ దేశాల నుంచి, అంటే ఒక్కొక్క టాపిక్, అంటే ఒక్కొక్క అంశం ఒక్కొక్క దేశం నుంచి మనం తీసుకున్నాం కదా. మరి ఈ ఉపరాష్ట్రపతి పదవిని ఏ దేశం నుండి, అంటే ఏ దేశ రాజ్యాంగం నుండి తీసుకున్నాము. ఆప్షన్ ఏ అమెరికా, ఆప్షన్ బి ఐర్లాండ్, ఆప్షన్ సి జర్మనీ, ఆప్షన్ డి జపాన్. ఓకే, సో మీరు ఒక్కసారి ట్రై చేయండి ఆన్సర్ అనేది. సో ఏంటండి ఆన్సర్, ఆప్షన్ ఏ అమెరికా. సో అమెరికా దేశ రాజ్యాంగం నుంచి మనం ఈ ఉపరాష్ట్రపతి అనేటువంటి పదవిని మనము తీసుకోవడం జరిగిందనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ అండి, థర్డ్ క్వశ్చన్. భారత ఉపరాష్ట్రపతి ఎన్నిక గురించి తెలిపేటువంటి ఆర్టికల్ ఏది. సో వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. సో ఆప్షన్ ఏ 63, ఆప్షన్ బి 62, ఆప్షన్ సి 66, ఆప్షన్ డి 65. సో ఏంటండి ఆన్సర్ ఏంటి, మనకి ఆప్షన్ సి 66 ఆర్టికల్ అన్నమాట. ఓకే, 66 ఆర్టికల్ రైట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్. సో చూడండి, ఇప్పుడు మనకి ట్రెండ్ ఉన్నటువంటి క్వశ్చన్స్ ఏవంటే ఇవి, స్టేట్మెంట్ టైప్ ఉన్నటువంటి క్వశ్చన్స్ మనం చూడగానే భయపడతాం. కానీ వాటంతటా ఈ, అంటే అవి ఉన్నంత ఈజీగా మరొక బిట్ అనేది ఉండదన్నమాట. అందులోనే మనకి చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, సో మరి ఫస్ట్ స్టేట్మెంట్లో ఏమిచ్చారు అంటే, 11వ రాజ్యాంగ సవరణ ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక రహస్య ఓటింగ్ విధానంలో జరుగుతుంది. ఓకే, అది స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ స్టేట్మెంట్ ఏమిచ్చాడు, ఉపరాష్ట్రపతి ఎన్నిక విషయంలో సవరణం చేసే అధికారం పార్లమెంటుకు కలదు. ఓకే, ఈ రెండు స్టేట్మెంట్లు ఇచ్చారు, అంటే వీటిలో ఏమడిగారు మనకి, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడిగారు. సో మరి థర్డ్ ఆప్షన్లో ఏమి ఇచ్చారు, ఏ అండ్ బి ఇచ్చారు, అండ్ నెక్స్ట్ ఏమి ఇచ్చారు, పై ఏది కాదనేది ఇచ్చారన్నమాట. సో ఇక్కడ చూడండి మనకి, ఓకే అండి మీరు ట్రై చేయండి వీటికి ఆన్సర్ చూద్దాం. ఓకే, సో చూడండి, సో 11వ రాజ్యాంగ సవరణ చట్టం ఏదైతే ఉందో, సో ఆ చట్టం ద్వారా ఉపరాష్ట్రపతి ఎన్నిక అనేది ఈ రహస్య ఓటింగ్ విధానంలో జరగడం జరిగిందనమాట. ఓకే, ఆ తర్వాత మరి ఏదైతే ఎన్నిక ఉందో, అంటే ఉపరాష్ట్రపతి ఎన్నుకునేటువంటి విధానంలో ఎన్నిక ఏదైతే ఉందో, సో అక్కడ సవరణ చేసేటువంటి అధికారం ఓన్లీ పార్లమెంట్కి మాత్రమే కలదు. సో ఇక్కడ మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవో అడిగారు కాబట్టి ఈ రెండు కూడా మనకి కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్నమాట. సో దాట్ మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఏ అండ్ బి అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ అండి, ఫిఫ్త్ క్వశ్చన్. సో ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటండి, భారత ఉపరాష్ట్రపతి తమ పదవీ కాలం ముగియక ముందే రాజీనామా చేయాలనుకుంటే రాజీనామా పత్రాన్ని ఎవరికి సమర్పించాలి. సో వెరీ ఇంపార్టెంట్ అండి. అండ్ ఆప్షన్ ఏ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, ఆప్షన్ బి స్పీకర్, ఆప్షన్ సి ప్రధానమంత్రి, ఆప్షన్ డి పై ఏది కాదు. సో ఒకసారి ట్రై చేయండి చూద్దాం. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి.
ఓకే. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏంటండి పై ఏది కాదు. సో మనకి యాక్చువల్లీ మనకి ఆన్సర్ ఏంటండి రాష్ట్రపతి ప్రెసిడెంట్. సో ఒకవేళ వైస్ ప్రెసిడెంట్ కనుక తను రిజైన్ చేయాలనుకుంటే, అంటే తన టర్మ్ ఇంకా ఉంది బట్ తను రిజైన్ చేయాలనుకుంటే రిజిగ్నేషన్ లెటర్ ఎవరికి ఇవ్వాలి అంటే రాష్ట్రపతికి ఇవ్వాలి, ప్రెసిడెంట్కి ఇవ్వాలి. సో మరి ఇక్కడ మన ఆప్షన్స్లో ప్రెసిడెంట్ ఉందా లేదు, సో దాట్ మనకి ఆన్సర్ డి కాబట్టి పై ఏది కాదు అనేటువంటి ఆప్షన్ ఉంది కాబట్టి సో మనం దాన్ని చూస్ చేసుకోవాలి. ఓకే అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, సిక్స్త్ క్వశ్చన్. ఈ క్రింది అంశాలను పరిశీలించండి. ఉపరాష్ట్రపతిని అభిశంసన తీర్మానం ద్వారా ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో తొలగించవచ్చు. ఓకే స్టేట్మెంట్ వన్ అండ్ స్టేట్మెంట్ టూ. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ఏ సభలో అయినా ప్రవేశపెట్టవచ్చు. ఓకే పై వాటిలో సరైన అంశాలను గుర్తించండి. సో ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే, ఆప్షన్ బి రెండు మాత్రమే, ఆప్షన్ సి ఒకటి మరియు రెండు, ఆప్షన్ డి పై ఏది కాదు. సో ఆలోచించారండి? సో ఓకే. సో మరి ఏంటండి ఆన్సర్? మనకి ఇక్కడ ఏం అడిగారు? సో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏంటో, కరెక్ట్ స్టేట్మెంట్ ఏంటో అడిగారనమాట. సో ఇక్కడ చూడండి, రాష్ట్రపతిని అభిశంసన తీర్మానం ద్వారా ఉభయ సభలు ప్రత్యేక మెజారిటీతో తొలగించవచ్చును. సో మనకి ఇక్కడ ప్రత్యేక మెజారిటీ అవసరం లేదండి, ఓన్లీ సాధారణ మెజారిటీ ద్వారా తొలగించవచ్చు అనమాట. ఓకే సో మరి ఇక్కడ ఏమి ఇచ్చారండి మనకి క్వశ్చన్లో? ప్రత్యేక మెజారిటీ అన్నారు కాబట్టి సో ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్ అన్నమాట. ఓకే అండ్ నెక్స్ట్. సో మరి ఇక్కడ ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానం ఏ సభలో అయినా ప్రవేశపెట్టచ్చు అన్నారు. సో యాక్చువల్లీ మనకి ఏ సభలో అయినా కాదండి, ఓన్లీ రాజ్యసభలోనే. సో ఏదైతే ఈ తొలగింపు తీర్మానం ఏదైతే ఉందో సో దాన్ని ప్రవేశపెట్టాలి, ఓన్లీ రాజ్యసభలోనే ప్రవేశపెట్టాలి. సో మనకి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏమన్నాడండి? ఏ సభలో అయినా అన్నాడు కాబట్టి ఈ స్టేట్మెంట్ అనేది రాంగ్. సో కానీ మనకి క్వశ్చన్లో ఏమడిగారు? సరైనటువంటి అంశాలేవో అడిగారు. ఇక్కడ సరైన అంశాలు ఉన్నాయా అంటే లేవు కాబట్టి సో ఏంటండి ఆప్షన్ డి పై ఏది కాదు అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ అండి. ఉపరాష్ట్రపతి తొలగింపు తీర్మానంలో క్రింది వాణిలో సరైనది. సో సభకు అధ్యక్షత వహించవచ్చు, ఆప్షన్ బి సభకు హాజరు కావచ్చు, ఆప్షన్ సి ఏ మరియు బి, ఆప్షన్ డి పై ఏది కాదు. సో ఆలోచించండి. ఓకేనండి. సో ఏంటండి ఆన్సర్? ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. సో జస్ట్ ఉపరాష్ట్రపతి అంటే తొలగింపు తీర్మానం గురించి డిస్కషన్ జరుగుతున్నప్పుడు ఓన్లీ తను ఆ సభకు మాత్రం తను అటెండ్ అవ్వచ్చు, అంటే హాజరు కావచ్చు, బట్ తను అధ్యక్షత మాత్రం వహించకూడదు. సో ఈ ఏదైతే ఈ తీర్మానంపై చర్చ జరుగుతున్నప్పుడు సో డిప్యూటీ చైర్మన్ ఎవరైతే ఉంటారో, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఉంటారు కదా, సో వాళ్ళు అధ్యక్షత వహిస్తారన్నమాట. అలాగే వాళ్ళు ఓటు కాస్టింగ్ అనేటువంటి అధికారాన్ని కూడా వాళ్ళు కలిగి ఉంటారు. ఓకే సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ అండి. సో క్రింది వాణిలో సరైనటువంటి వాక్యం, ఉపరాష్ట్రపతి తన తొలగింపు తీర్మానంపై ఓటు వేయరాదు. ఓకే అండ్ ఉపరాష్ట్రపతి సభలో బలాలు సమానమైనప్పుడు తన కాస్టింగ్ ఓట్ను ఉపయోగించవచ్చు, ఆప్షన్ సి అండ్ బి, ఆప్షన్ డి పై ఏది కాదు. సో ఆలోచించండి ఒకసారి. ఓకే సో మరి ఇప్పుడు సరైనటువంటి ఆన్సర్ అడిగారు కాబట్టి సో ఇక్కడ చూడండి, ఉపరాష్ట్రపతి తన తొలగింపు తీర్మానంపై ఓటు వేయరాదు. ఎస్ అవునా? సో తన గురించి చర్చ జరుగుతున్నప్పుడు, అంటే తనని తీసేయాలని చర్చ జరుగుతున్నప్పుడు తను ఓటు వేయడానికి అర్హులు కాదన్నమాట. ఓకే
సో మరి ఇప్పుడు ఉపరాష్ట్రపతి అంటే సభలో బలాలు సమానమైనప్పుడు సో ఎవరో ఒకరు ఈక్వల్గా వచ్చాయన్నమాట. సో ఎవరో ఒకరు ఒక ఓటు అనేది వేయాలి అంటే దాన్ని కాస్టింగ్ ఓట్ అంటారనమాట. సో తన కాస్టింగ్ ఓట్ను ఉపయోగించుకోవచ్చు అన్నమాట. ఓకే, ఆ రైట్ అనేది ఉపరాష్ట్రపతికి ఉంటుంది. ఓకేనా? సో మరి ఈ రెండు స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అన్నమాట. సో మనకి ఆన్సర్ ఏమవుతుందండి అప్పుడు? సి, ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, అండ్ నెక్స్ట్ ఏంటండి, నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సరికాని వాక్యం ఏది? ఉపరాష్ట్రపతి తాత్కాలిక ఉపరాష్ట్రపతిగా బాధ్యతలు నిర్వహించేటప్పుడు రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించగలడు. ఆప్షన్ బి, ఉపరాష్ట్రపతి జీతభత్యాలను పార్లమెంటు నిర్ణయిస్తుంది. ఓకే, సో ఆప్షన్ సి ఏ అండ్ బి, ఆప్షన్ డి పై ఏది కాదు. సో ఏంటండి, సో ట్రై చేశారా మరి? ఓకే, సో ఏంటండి, సో ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఎందుకంటే సో ఉపరాష్ట్రపతి ఈయన తాత్కాలిక ఉపరాష్ట్రపతికి కొన్ని బాధ్యతలు స్వీకరించినప్పుడు అతను రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత అనేది వహించరాదనమాట. ఓకే, సో ఇది యాజ్ పర్ ఆర్టికల్ 65 అనమాట. అంటే ఇప్పుడు రాష్ట్రపతి పదవి అనేది ఏదో ఒక రీజన్తో ఖాళీ అయినప్పుడు అప్పుడు ఏంటి, ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతి. సో ఇక్కడ ఇది రఫ్ చేసుకోండి. ఓకే, సో ఏదో ఒక కారణం చేత రాష్ట్రపతి అంటే ప్రెసిడెంట్ యొక్క పదవి అనేది ఖాళీ అయినప్పుడు అప్పుడు తాత్కాలిక రాష్ట్రపతికి ఉపరాష్ట్రపతిని నియమిస్తారనమాట. అప్పుడు ఈయన ఏంటంటే రాజ్యసభ సమావేశాలకు ఈయన అధ్యక్షత వహించకూడదనమాట. ఓకే, సో ఇక్కడ ఏమని ఇచ్చారు, వహించగలడు అని చెప్పేసి ఇచ్చారు. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకేనా? నెక్స్ట్, చాలామంది ఇది కరెక్ట్ అనుకుంటారండి. స్లో అంటే మనం ఫ్లోలో చదివేటప్పుడు అది కరెక్ట్ అనుకుంటారు. సో మనం ఆన్సర్ సి పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. సో జాగ్రత్తగా కేర్ఫుల్గా చదువుకోవాలన్నమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్, సో ఫైనల్ క్వశ్చన్ అండి. సో 10th క్వశ్చన్, ప్రస్తుత ఉపరాష్ట్రపతి ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించిన వారు? ఆప్షన్ ఏ స్నేహలత శ్రీవాస్తవ, ఆప్షన్ బి కె షరీఫ్, ఆప్షన్ సి అనూప్ మిశ్రా, ఆప్షన్ డి అగ్నిహోత్రి. ఓకే, సో ఏంటండి ఆన్సర్, అందరికీ తెలిసి ఉంటుంది ఏంటండి? సరే, ఆప్షన్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, కె షరీఫ్ అనమాట, షంషేర్ షరీఫ్. ఓకే, ఈయన రాజ్యసభ సెక్రటరీ జనరల్ అనమాట. ఓకే, ఇదండి మనకి టోటల్గా వైస్ ప్రెసిడెంట్కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బిట్స్ అన్నమాట. అయితే మనకి ఎక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వారు సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అయితే 2 సార్లు ఉపరాష్ట్రపతిగా ఎన్నికైన వారు వచ్చేసి సర్వేపల్లి రాధాకృష్ణ గారు, అండ్ రెండో వారు హమీద్ అన్సారీ అన్నమాట. అండ్ ఆ తర్వాత అండ్ అతి తక్కువ కాలం ఉపరాష్ట్రపతిగా పనిచేసిన వాళ్ళు వచ్చేసి వివి గిరి అన్నమాట. ఓకే, సో ఇంకొకటి అండి, మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మనం ఒకటి చెప్పుకోవాలి ఏంటంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉన్నారన్నమాట ఆయన. ఆయన ప్రధాన న్యాయమూర్తిగా ఉండి అండ్ తాత్కాలిక రాష్ట్రపతిగా తన పదవిని చేపట్టినటువంటి ఏకైక వ్యక్తి ఎవరు అంటే మహ్మద్ హిదాయతుల్లా అన్నమాట. ఓకే, సో నెక్స్ట్ అండి, అంటే ఫస్ట్ తొలి దళిత ఉపరాష్ట్రపతి ఎవరు అంటే కేఆర్ నారాయణ అన్నమాట. ఓకే, సో ఇవండి మెయిన్గా మనకి ఉపరాష్ట్రపతిలో అడిగేటువంటి ఇంపార్టెంట్ ఫ్యాక్ట్స్ అండ్ బిట్స్ అన్నమాట. ఓకేనా? ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.